ब्रह्मानंद ओंकारा आत्मानंद साताना आध्यात्मांगी संस्कारा ద్రోణాచార్యుల వారు ఏ ఒక్క మాటకి పడిపోయాడంటే ఇంత చేత్తో పట్టుకున్న వాణ్ణి చంపడానికి కారణజన్ముడై వచ్చినటువంటి దృష్టజ్యుమ్నుడు ఎదురుకుండా ఉన్నా సరే చంపడం కుదరదు. ఆయన చేతిలో ఆయుధం ఉంది. ఆయన చేతిలో ఆయుధం ఉంటే వరపుత్రుడైన దృష్టజ్యుమ్నుడు చంపలేడు. నిలబడవలసిందే ఏనుగు మీద. ఎప్పుడు చంపగలడు? ఆయనంతటా ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు విడిచిపెడితేనే చంపగలడు. ఆయన ఆయుధం విడిచిపెట్టడు. విడిచిపెట్టకుండా యుద్ధం చేస్తాడు. ద్రోణాచార్యుల వారి యుద్ధం అంటే మాటలు కాదు, మహాభారతం చదవాలి. అబ్బో ఏమి వ్యూహరచన చేస్తాడో మహానుభావుడు. దుర్యోధనుడికి మాటే ఇచ్చాడు ధర్మజుణ్ణి పట్టిస్తానని. అటువంటి వాడు అర్జునుడికి అంత విలువిద్య నేర్పాడు. అటువంటి ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తుంటే నిలబడలేక ఈయన ముందు ఇక సాగదని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తే ధర్మం నిలబడాలి కనుక భీముడి చేత అశ్వత్థామ అనబడేటటువంటి ఏనుగుని మర్దింపచేసి పడగొట్టించారు. అశ్వత్థామ హత కుంజరహ అన్నాడు. ఏనుగు చచ్చిపోయింది, ఏనుగని చెప్పకుండా అశ్వత్థామ చనిపోయాడు అన్నాడు. అశ్వత్థామ చనిపోయాడు అన్నాడంతే. అనగానే ద్రోణాచార్యుల వారు నమ్మలేదు, నిరుత్తురుడైపోయాడు. చేతిలో ఇంకా ఆయుధం ఉంది. అంత నిరుత్తురుడై నిలబడినా సరే ఆ ఆయుధం ఉన్నంతసేపు చంపలేరు. ఎదురుగుండానే ఉన్నాడు దృష్టజ్యుమ్నుడు, అయినా చంపడం కుదరదు. ఆయన వదిలిపెట్టేయాలంటే అశ్వత్థామ చనిపోయాడన్న విషయం నిర్ధారణ కావాలి. ఎంత నమ్మకం అంటే ధర్మరాజు వంక తిరిగాడు. నిజమా అని అడిగాడు శిష్యుణ్ణి. అబ్బో ఏమి సంఘర్షణ, ఎదురుగుండా ఉన్నవాడు గురువు, గురుపుత్రుడు గురువుతో సమానం. అబద్ధం చెప్పనా, ఇక్కట్టు పడిపోయాడు. కృష్ణ భగవానుడి యొక్క వ్యూహరచన. నిన్నెవరు అబద్ధం చెప్పమన్నారయ్యా, నిజమే చెప్పు. అశ్వత్థామాహత కుంజరహ, అశ్వత్థామ అన్న ఏనుగు చచ్చిపోయిందని చెప్పు. అశ్వత్థామాహతహాను కుంజరహాను, నువ్వు కుంజరహ అన్నప్పుడు వినపడకుండా భేరీలు మోగిస్తావు. అలాగేనన్నాడు. ఆ మాట కదా చెప్పమంటున్నావు, చెప్తున్నానన్నాడు. కానీ దోషం ఉంది, గురుపుత్రుడు చచ్చిపోయాడన్న భావన ఉంది, అందులో గురువుగారి మరణానికి కారణమవుతోంది అది. ధర్మరాజు అన్నాడు అశ్వత్థామాహత కుంజరహ అన్నాడు. కుంజరహ అనేటప్పటికీ భేరీలు మోగించాడు, వినపడలేదు ద్రోణాచార్యుల వారికి. అశ్వత్థామ మరణించాడన్న మాట వినపడింది అంతే. వెంటనే వదిలిపెట్టేశాడు ఆయుధం. ఉత్తర క్షణంలో మూలాధార చక్రం దగ్గర నుంచి యోగంతో ప్రాణవాయువుని పైకి లేపేశాడు. లేపి బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టుకుని వెళ్ళిపోయింది యోగ విద్యతో. వెళ్ళిపోయిన తర్వాత దృష్టజ్యుమ్నుడు దూకాడు, చచ్చిన ద్రోణుణ్ణి చంపాడు. నిజానికి ఆయన పీక కోస్తే అర్జునుడు ఒప్పుకోవాలి. ఎంత పని చేశావయా, ఇది నేను చూడలేకపోయానన్నాడు. గురువు అంటే అంతటి ప్రాణం అర్జునుడికి. ధర్మరాజు ఎంత ఏడిచ్చాడు. అంతటి మహానుభావుడు మహాభారతంలో దేనికి పడిపోయాడంటే కొడుకు పడిపోయాడన్న మాట వినలేకపోయాడు. ద్రోణుణ్ణి చంపింది నిజానికి అర్జునుడు కాదు, కొడుకు చచ్చిపోయాడన్న మాట చంపేసింది. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేయండి, ఆ వాక్యం చంపేసింది అంతే. ఇంత ద్రోణుణ్ణి అంటే ఒక కొడుకు చచ్చిపోయాడన్న మాట వినడం తండ్రికి ఎంత బాధాకరం. ఎంతటి వాడు ఎంత నైరాశ్యానికి లోనైపోతాడో, ఎంత బాధ పొందేస్తాడో దాన్ని నిరూపణం చేస్తుంది మహాభారతం. కాబట్టి కొడుకు అంటే ప్రాణం వదిలిపెట్టేస్తాడంతే తండ్రి. అందుకే సర్వకాలముల యందు కొడుకుకి రక్షణ కల్పించడం తప్ప, కొడుకు సంతోషపడాలని కోరుకోవడం తప్ప అసలు తన జీవితంలో ఇంకొక ఆలోచన లేకుండా ఉండేవాడెవరో ఆయనే తండ్రి. అందుకే ఆయనే బ్రహ్మస్వరూపం, ఆయనే విష్ణుస్వరూపం, ఆయనే శివస్వరూపం, జ్ఞానదాత మహేశ్వర. మనకి జ్ఞానమునిచ్చేటటువంటి వాడు పరమశివుడు. జ్ఞానము అన్నప్పుడు మీరు ఒక మాట అర్థం చేసుకోవలసి ఉంటుంది, అది లౌకికమైనటువంటి విషయములైనా అవ్వచ్చు, లౌకికమైనటువంటి విద్యలైనా అయి ఉండొచ్చు, లేదా లౌకికమైనటువంటి విద్యల వలన ఒక పరమసత్యాన్ని దృష్టిలోకి తెచ్చుకోగలిగినటువంటి ప్రజ్ఞైనా కావచ్చు, లేదా అసలు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుని ఇక ఆ కారణం చేత పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడమైనా కావచ్చు. ఏదైనా ఇవ్వగలిగిన వాడు పరమశివుడి. అందుకే ఆయనే నటరాజస్వామిగా ఉంటాడు. నటరాజస్వామిగా ఉండి ఢమరుకాన్ని మోగిస్తాడు. అందులోంచి 14 మహేశ్వర సూత్రములు వచ్చాయి. ఆ శబ్దంలోంచి సమస్త వాంగ్మయం వచ్చింది. ఆయనే సమస్త కళలకు ఆధారం,
అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రం లోపలికి వెడుతుంటే మహానుభావుడు వీణ పట్టుకుని వాయిస్తూ కనపడతాడు. శారద ఎలా వీణ పట్టుకుంటుందో అలా దక్షిణామూర్తి కూడా వీణ పట్టుకుంటారు. ఆ వీణ పట్టుకుని వాయిస్తూ ఉంటారు. సమస్త విద్యలకు అధిదేవత ఎవరు అంటే పరమశివుడు. అందుకే శివుడు తెలుపు, శారద తెలుపు, ఇద్దరూ జ్ఞానప్రదాతలే. అటువంటి పరమశివుడు ఇంత జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని రీతిలో ఆత్మ అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగినటువంటి వాడు తండ్రి రూపంలో లోకంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని. లోకంలో సహజంగా తనంత తాను గురువు ఎవరు అంటే తండ్రి. ఎందుచేత అంటే ఉపదేశం ఎవరు చేస్తారో అతను దీక్షా గురువు అవుతాడు. దీక్ష అన్నమాట ఉపదేశమునకు మారుపేరు. ఆ దీక్ష ఇచ్చేవాడు, ఆ ఉపదేశం చేసేవాడు తండ్రి. యజ్ఞోపవీతం ధరించేటటువంటి అధికారం ఉండేటటువంటి జన్మ పొందినటువంటి వారికి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేసి ఆ గాయత్రీ మంత్రాన్ని బాగా జపం చేసినటువంటి కారణం చేత జ్ఞానమును పొందేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి వాడు తండ్రి. అందుకే ఎవరు గాయత్రీ మంత్రం ఉపదేశం చేస్తారో ఆయన తండ్రి స్థానంలో ఉంటాడు. తండ్రి ఇద్దరు బిడ్డలకి ఏకకాలంలో ఉపనయనం చేస్తే ఇద్దరికీ ఉపదేశం చేయకూడదు. ఒకరికి పినతండ్రి చేస్తాడు, ఒకరికి తండ్రి చేస్తారు. అసలు నిజానికి గాయత్రి ఉపదేశం చేసే ముందు లక్ష పర్యాయముల పైచిలకు గాయత్రి జపం చేసి వచ్చి గాయత్రి ఉపదేశం చేస్తారు. తండ్రి గాయత్రి కానీ జపం చెయ్యనివాడైతే ఉపదేశం ఇంతకు ముందు తీసుకుని జపం చేసేవాళ్లే దాన్ని ఉపదేశం చేస్తారు. కాబట్టి ఏకకాలంలో ఇద్దరికి గాయత్రి మహామంత్రం ఉపదేశం చేస్తే ఒకరి విషయంలో విశేషంగా పనిచేస్తుంది. వాడు అపారమైన జ్ఞానాన్ని పొందేస్తాడు. ఒకడు భ్రష్టుడైపోతాడు, ఒకడికి జ్ఞానప్రసరణ ఉండదు. ఇద్దరికి ఏకకాలంలో ఉపనయనం చేసి ఉపదేశం చేయకూడదు. తండ్రికి కలిగిన కుమారులైన ఇద్దరికీ ఉపనయనం చేసిన తండ్రి ఒకరికే ఉపదేశం చేసి రెండవ వాళ్ళకి పినతండ్రి కానీ పెదతండ్రి కానీ చెయ్యాలి. ఇద్దరికీ ఒక్కడే చేయకూడదు ఉపదేశాన్ని, లేదా వేరు వేరు సార్లు ఉపనయనం చెయ్యాలి కొడుకులకి. అంతేకాని ఇద్దరికి కలిపి ఉపనయనం చేసి ఇద్దరికి ఒకరే ఉపదేశం ఎప్పుడూ చేయకూడదు. అటువంటి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేసేటటువంటి వాడు తండ్రి. మంత్రదీక్షనిచ్చినటువంటి వాడు కనుక గురుస్థానమునందు నిలబడతాడు. కాబట్టి గురువుగా ఉపనయనం చేస్తాడు. ఉపనయనము అంటే ఉప అంటే సమీపము, నయనము అంటే చేర్చుట. గురువు దగ్గరకు చేర్చి ఉపనయన ప్రక్రియ ద్వారా వేద విద్యాభ్యాసం చేసేటటువంటి అర్హతని కల్పించాడు. కాబట్టి తండ్రి గురువు అయ్యాడు. తండ్రి ఒకవేళ గాయత్రీ మంత్రం ఇవ్వకపోతే అక్షరాభ్యాసం చేస్తాడు. అక్షరాభ్యాసం చేయించి పిల్లవాణ్ణి తొడ మీద కూర్చోపెట్టుకుని ఓం నమశివాయ సిద్ధం నమః అని తండ్రే వ్రాయిస్తాడు. అలా వ్రాయించాడు కాబట్టి తండ్రి గురువు. తండ్రి సమర్థతతో ఎప్పుడూ ఆ సిద్ధాంతం ఉండదు. ఎందుచేత అంటే ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ధర్మము అన్నమాట ఎటువైపు నుంచి ప్రసరిస్తుంది అంటే ఎవడు ఆచరిస్తున్నాడో వాడి వైపు నుంచి ధర్మం ఉంటుంది తప్ప అవతలవాడు ఎటువంటి వాడు అన్నది ఆలోచించి ఇవతలవాడు ధర్మం చేయడం ఉండదు. అందుకే మహాపతివ్రతలు అయ్యారు అంటే కారణం ఏంటంటే ఆయన ఒక వ్యభిచారిణి యొక్క పొందు కోరి ఉండి ఉండవచ్చు, కానీ ఆమె భర్త సుఖానికి తల మీద మోసుకెళ్ళిందంతే. ఆమె మహాపతివ్రత, తప్పు చేస్తే భర్త తప్పు, ఆమె ధర్మం ఆమె నెరవేర్చింది. కాబట్టి ధర్మం అనేటటువంటిది ఎవడు ఆచరించాలనుకుంటున్నాడో వాడి వైపు నుండి ఉంటుంది తప్ప ధర్మాచరణము చేసేటప్పుడు అవతల వారిని బట్టి నా ధర్మం ఉండదు. అది ధర్మానికి ఉండేటటువంటి నియమం. చంద్రశేఖర భారతీ స్వామి వారిని జీవన్ముక్తులు మహానుభావులు శృంగగిరి పీఠానికి ఆధ్యక్షం వహించారు. వారు పీఠాధిపత్యం చేసిన రోజుల్లో ఎంతటి తాదాత్మ్యతలోకి వెళ్ళిపోయేవారంటే, ఎంత తొందరగా సమాధినిష్టలోకి వెళ్ళిపోయేవారంటే, వారు చంద్రమౌళీశ్వరలింగానికి ఆరాధన చేస్తుండేవారు. ప్రదోష వేళలో తీసుకొచ్చి అభిషేకం జరుగుతుండేది. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంతే అలాగే ఉండిపోయేవారు. ఒక్కొక్కసారి చెయ్యి అలాగే ఉండేది, అలాగే ఉండిపోయేవారు. పూజ అయిపోయేది, నామాలు అయిపోయేది, హారతి అయిపోయేది, అన్నీ చేసేవారు. ఆయన అలాగే ఉండేవారు. శిష్యులు వచ్చి రెండు పక్కల చేతులేసి ఎత్తి తీసుకెళ్ళి ఆయన గదిలో కూర్చోబెట్టేవారు. అలాగే ఆయన భావ సమాధిలో పరమశివ దర్శనం చేస్తూ కొన్ని రోజుల పాటు అలా ఉండిపోయేవారు. కాబట్టి మహాత్ముడు చంద్రశేఖర భారతి అంటే వేద వేదాంగములు గోచరించే ఎంత వైరాగ్యానికి లోనైపోయారంటే ఆయన అసలు ఆయనకి శరీరంతో ఉండడం ఇష్టం లేకపోయింది.
ఆయన కాలభైరవస్వామి దేవాలయం మీరు శృంగేరి వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఎంత దూరంగా ఏకాంతంగా ఉంటుంది. రాత్రి వేళ అక్కడికి వెళ్ళి ఆయన పరమ వైరాగ్యంతో బాధేసుకునేవారు శరీరాన్ని, ఈ దిక్కుమాలిన శరీరాన్ని కుక్కలు పీక్కు తింటాయి ఒకనాడని ఆయన సంస్కృతంలో శ్లోకాలు చెప్తే ఉన్మత్తులై శిష్యులు రాసేవారు. అటువంటి మహానుభావుడు కూర్చునుండగా ఒకప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మా నాన్నగారు నా పట్ల అభిమానం చూపించారు, అయినా నేను గౌరవించాలా అని అడిగాడు. మీ నాన్నగారు నీ పట్ల అభిమానం చూపించరన్నది నీ అపోహ అయి ఉండవచ్చు, కానీ నీ తండ్రి నిన్ను గౌరవించడన్నది సత్యమే అయినా నీ తండ్రి పట్ల గౌరవంతోనూ ఉండకపోవడం అన్నది కుదరదు. ఆయన నీకు తండ్రి కాబట్టి తండ్రిని గౌరవించడని నీ ధర్మం అంతే. తండ్రి ప్రవర్తనని పరిశీలించి దాని మీద తీర్పు చెప్పే అధికారం కొడుకుగా నీకు లేదు. తండ్రి యొక్క ప్రవర్తనని ఎంచడం నీకు ధర్మం కాదు. తండ్రి ఎటువంటి వాడైనా తండ్రి పరమాత్మ, సేవించడం ఒక్కటే నీ ధర్మం. నా తండ్రి ఇటువంటి వాడు, నా తండ్రి పనికి మాలిన వాడు, ఈ మాట నీ నోటి వెంట రావడానికి వీలు లేదు. ఏమో ఒక్కొక్కసారి ఈశ్వరుడు ఎందుకటువంటి తండ్రినిచ్చి నిన్ను బాగు చేస్తాడో నీకు తెలియదు. నీవు జన్మ సంస్కారము చేత గొప్ప తాగుబోతువు కావలసి ఉండి ఉండవచ్చు. ఈశ్వరుడి అనుగ్రహం కలిగి తల్లి కడుపులో ఉండగా రామాయణం విన్న కారణం చేత తండ్రి తాగుబోతుగా ఉండడం వల్ల, తాగుబోతు తండ్రి ఉంటే కుటుంబం ఎంత క్లేశపడుతుందో తెలిసి ఎప్పుడూ నువ్వు తాగుబోతువు కాకుండా నిన్ను చేయడానికి తండ్రిని తాగుబోతుని చేశాడేమో ఈశ్వరుడు. అంటే తండ్రిని ఎత్తి చూపించడానికి మాత్రం అధికారం లేదు. తండ్రి వందనీయుడంతే. తండ్రి యొక్క గుణములను దోషములను విచారణ చేసే అధికారము కుమారునకు లేదు. తండ్రి గౌరవనీయుడు, తండ్రి వందనీయుడు. ఆ ధర్మాన్ని అతిక్రమించావో నువ్వు ది దోషభూయిష్టమైన జీవితం అయిపోతుంది. విష్ణువు ఎటువంటి రక్షకత్వాన్ని పొంది ఉంటారో, విష్ణువు ఏ విధంగా లోకాన్ని రక్షిస్తారో అలా రక్షిస్తాడు. శివుడు ఎలా జ్ఞానాన్ని ఇస్తాడో తండ్రి ఎలా జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే అసలు తండ్రిని మించినటువంటి గురువు లోకంలో లేడు. తండ్రి పక్కన కూర్చుని నేర్చుకున్నటువంటి శాస్త్రం ఏదుంటుందో అది అద్భుతంగా ప్రకాశిస్తుంది. అసలు విద్య విషయంలో కొరత అంటూ ఏదైనా ఉంటే తండ్రి లేకపోవడమే. మీరు చూడండి, లోకంలో చదువుకున్నవాడు కొడుకుని బాగా చదివించాలనే కోరుకుంటాడు. చదువు రానివాడు కూడా నాలా నా కొడుకు ఉండకూడదు, నా కొడుకు బాగా చదువుకోవాలని కోరుకుంటాడు. అందున ప్రత్యేకించి చదువు రాని తండ్రి తన కొడుకు బాగా చదువుకున్నవాడై గొప్ప అధికారి అయితే తనకేం అక్కర్లేదు, తనేం పొందక్కర్లేదు. కానీ ఆ కొడుకు అలా విడిపోతుంటే, వాడు మంచి ప్యాంటు షర్టు వేసుకుని టక్ చేసుకుని మంచి బూట్లు వేసుకుని వాడు టై కట్టుకుని వెళ్ళిపోతుంటే, ఆర్తితో వాడు ప్యాంట్ వేసుకుంటుంటే చూస్తాడు, వాడు టక్ చేసుకుంటే చూస్తాడు, వాడు బెల్ట్ పెట్టుకుంటే చూస్తాడు, వాడు ల్యాప్టాప్ని నొక్కుతుంటే చూస్తాడు, ఎంత మురిసిపోతాడో. తనేం కట్టుకున్నాడా, తనేం చుట్టుకున్నాడా, ఏమీ లేవు. తను ఆరుగాలం కష్టపడితే వచ్చిన డబ్బు పెట్టి కొడుకుని చదివించాడు. ఆ కొడుకు అంత ప్రయోజకుడై వాడు కారు దగ్గరికి ఎడుతుంటే, డోర్ తీసి పట్టుకుంటే, లోపలికి వెళ్ళి వాడు కూర్చుంటే, కారులో వెళ్ళిపోతుంటే ఆ కొడుకుని చూసుకుని ఆనంద బాష్పాలు కార్చి నా దృష్టే తగులుతుందేమో అంటాడు. పరమేశ్వరుడికి ఎంత సహనం ఉంటుందో తండ్రికి రక్షకత్వమునందు అంత సహనం ఉంటుంది. తండ్రికి ఆ ఓర్పు లేని నాడు సుఖమన్న మాట లేదు జీవితంలో. నేను ఎందుకంటున్నానో తెలుసా? అద్భుతంగా ఆవిష్కరించాడు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో దీన్ని. పాలున్బువ్వయు పెట్టదన్ కుడుపరా రాయన్న లే లెమ్మన్న అంటే, అరటి పండ్లు కొనితే లేకున్నన్ ఒల్లనంటే తల్లిదండ్రులప్పుడట్లే తెచ్చి వత్సల్య లక్ష్మీ లీలా వచనంబులన్ కుడుపరా శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు. పాలున్బువ్వయు పెట్టదన్ కుడువరా పాపన్న లేయన్న రా రమ్మన్న, వాడి పేరు పాపన్న, పిల్లాడి పేరు, ఒరే పాపన్న ఇలా రా అని పిలిచి పాలు బువ్వ పెడతానరా నాన్న తినరా, అమ్మకి నాన్నకి ఆకలి వేస్తుంటుంది, ఒరే నువ్వు తినరా, నువ్వు తింటే మేము అన్నం తింటానరా, నువ్వు ఆకలితో అలా మేము అన్నం తింటుంటే నువ్వు దగ్గరికి వచ్చి అలా మా నోటి వంక చూస్తే మాకు ప్రేగులు తిరిగిపోయినట్టుంటాయిరా, నీకు పెట్టకుండా తినలేము, గుటుక్కుని మింగరా, కాస్త తినరా అని అమ్మ గబగబా ఇలా ముద్ద పెడుతుంది. ఎన్ని కథలు చెప్తుందో, ఎన్ని పాటలు పాడుతుందో వాడు నో అని పెట్టు కూర్చుంటాడు, నా వాళ్ళు మింగడం. ఆఖరికి వాడిని ఏరా తినవేరా అంటే వాడు రాత్రి 9:30 ఇంకా అమ్మ నాన్న కడుపు కాలిపోతోంది, వాళ్ళు అన్నం తినలేదని తెలుసా, ఏమి మూర్ఖత్వం, పసితనం, చాంచల్యం, చాపల్యం, వాడు అరటిపండు పెంచి పెడితే తింటానంటాడు.
ఎక్కడుంది అరటిపండు రాత్రి 9 బయట విశేషమైనటువంటి నీలం ఆకుపచ్చ ఎరుపు పసుపు తుఫాన్లు బయటికి వెళ్ళడం ఏం తేలిక అయినా కూడా అరటి పండ్లు కొనితే లేకున్నన్ను వల్లనంటే తల్లిదండ్రులప్పుడు ఎట్లే తెచ్చి ఆ పిచ్చి తండ్రి ఓ గొడుగేసుకుని గాలికి ఎగిరిపోతుంటే వెతుక్కుంటూ నానాకిళ్ళి కొట్ల దగ్గరికి వెళ్ళి ఓ 2 అరటిపళ్ళు కొనుక్కొని ఆ వర్షధారలకి తడిసిపోయి ఇంటికి వచ్చి ఇదిగో బాబు వాడికి ఆ అరటిపండు పెట్టవే వాడు కడుపు నిండా తింటాడు అంటే వాడు తింటే చాలని రాత్రి 10 వాడు కడుపు నిండా అన్నం తిని అప్పుడు వాడు పడుకున్న తర్వాత అమ్మయ్యా అని ఆకలి చచ్చిపోయినా ఆ వండుకున్నది తింటారు తప్ప మా నోటి ముందు ఆకలిస్తే వేడిగా తినకుండా చేసిన దుర్మార్గుడు అని ఒక్క దెబ్బ కొడతారా నా మూర్ఖత్వాన్ని కూడా సహించావు పరమశివ అన్నాడు మన మూర్ఖత్వాన్ని సహించడంలో తండ్రి ఎంత బాధపడ్డాడు వెంకటాచల క్షేత్రానికి వెళ్ళి చూడండి అందులో పుట్టుజుత్తిని ఇవ్వడానికి తీసుకొస్తారు పసిపిల్లల్ని ఆ పసిపిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు అన్నదానం దగ్గర అన్నం తినేటప్పుడు పడే బాధ చూడాలి కడుపు ఆకలేసేస్తూ ఉంటుంది అంత దూరం నడిచి ఇళ్ళు ఉంటారు ఈ పిల్లాడిని ఎత్తుకుని అమ్మ అన్నం తిందామంటే వాడు మీద పడిపోతుంటాడు లాగేస్తూ ఉంటాడు కిందకి వదిలిపెడితే ఒప్పుకోడు ఏ గ్లాసో లాగేస్తాడు అమ్మ పిల్లల్ని సరిగ్గా చూసుకోవద్దు అని అనరు కాబట్టి సరిపోతుంది పాపం వాళ్ళు ఉదారులు కాబట్టి అమ్మ గబగబా 4 ముద్దలు తింటుంది ఆకలేస్తున్నా సరే నువ్వు తినవే నేను నించుంటాను వీడిని పట్టుకుని వీడు తిన్నివ్వడు అని పిల్లాడిని పట్టుకుని ఆ బిస్కెట్టు అదిగో చిలక అదిగో గోవిందుడు అదిగో కొండ అంటూ చూపిస్తూ పిల్లాడిని ఆడిస్తూ తండ్రి నించుంటాడు ఆ తర్వాత భార్య వచ్చి వాడిని ఎత్తుకునే లోపల చాంతాడంత క్యూ వస్తుంది మళ్ళీ 1/2 సేపు లైన్లో వెళ్ళి అన్నం తింటాడు తప్ప దుర్మార్గుడా మమ్మల్ని అన్నం తిన్నామని లాగి 4 లెంపకాయలు కొడతారా ఎంత మూర్ఖత్వాన్ని సహిస్తాడు అంత మూర్ఖత్వాన్ని కూడా ఎందుకు సహించాడంటే కొడుకు సుఖపడితే చాలు వాడు అన్నం తింటే చాలు తప్ప వాడికి తర్వాత పెడదాం లేవే మనం తినేద్దాం ముందు అని తింటున్నాడు అనుకోండి ఒకవేళ ఏ కారణానికైనా తండ్రి అన్నం తింటుంటే మీరు చూడండి చంటి పిల్లలు వచ్చి వాళ్ళకి పరానుకరణ ఉంటుంది ఆ కొడుకు వచ్చి తండ్రి పంచ పట్టుకుని పక్కన నించుని నాన్న నవ్వులుతుంటే చూసి అన్నాడు అనుకోండి కొడుకు ప్రాణం పోయినట్టు ఉంటుంది తండ్రికి అవి పాపం వీడికి ఆకలేస్తోంది అని గబగబా ఆ పప్పు అన్నం కంచం అంచుకి రాసి ఆ గుజ్జు వేలుతో తీసి ఆ గోరు ముద్దలు పెడతాడు తండ్రి తింటూ ఉండగా కొడుకు వస్తే నువ్వు తిన్నావు కదరా మళ్ళీ వచ్చేసావు ఎందుకు అన్న తండ్రి ఉంటాడు ఆ లోకంలో వాడికి మళ్ళీ మెత్తటి గోరు ముద్ద తీసి నీతి అన్నం వాడికి పెడతాడు ఉండ్రా పచ్చడి చేతులు అంటాడు కారం తగిలితే వాడి నోరు మండుతుందేమో అని ఎంత ప్రేమ అండి ఎంత ప్రేమ ఆ తండ్రిది సమస్త సుఖములకు అలవాలము అందుకే రామాయణంలో రాముడి గురించి చెప్తూ అయోధ్య ప్రజలు ఒక మాట అంటారు వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి అంటారు అమ్మలా ఏడుస్తాడు రాముడు తండ్రిలా సంతోషిస్తాడంటారు అమ్మలా ఏడవడం ఏమిటి తండ్రిలా సంతోషించడం ఏమిటి అంటే అమ్మ బాధపడడం అలా ఉంటుంది భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి తండ్రి తన ప్రావిడెంట్ ఫండ్ అమ్మేస్తాడు తను చేసిన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశాడు వచ్చిన డబ్బులు ఏవో ఉన్నాయి ఆ డబ్బులన్నీ కొడుక్కిచ్చి చదివించాడు వాడు విదేశాలకు వెళ్ళిపోయాడు వాడు విదేశాలకు వెళ్ళిపోయి ఏ అమెరికాలోనో లండన్లోనో కూర్చున్నాడు వాడు కూర్చుని వాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు సంపాదించాడు 4 కొన్నాడు ఎంతో సంతోషంగా నాన్నగారండి కారు కొనుక్కున్నానని రాస్తుంటాడు అదో పెద్ద విచిత్రం మాకు చెప్పొద్దా అంటారు అమెరికాలో కూర్చుని నాన్నగారండి మీరు బాగున్నారా అని అడిగితే ఏమిటోరా ఈ మధ్య బాగుండట్లేదు గుండెలో చాలా నీరసంగా ఉంటుందని డాక్టర్ గారి దగ్గరికి వెడితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పైన అని చెప్పారా అని చెప్తాడా కొడుక్కి తండ్రి చెప్పడు పాపం వాడేదో ఉద్యోగం చేసుకుని సంపాదించుకుంటున్నాడు ఇప్పుడు నేను చెప్తే అక్కడి నుంచి భార్య బిడ్డల్ని తీసుకుని వస్తాడు 100,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది ఎందుకని అవో బాగుందిరా అంటాడు ఏ పక్క స్నేహితుడు వచ్చి ఏమయ్య చెప్పమేం మీ అబ్బాయికి ఒంట్లో బాగోలేదని వస్తాడుగా ఒకసారి అంటే అన్నాళ్ళు ఉంటాను ఇద్దరు ఈ పాటి దానికి మళ్ళీ వాడిని పిలిపించడం ఎందుకంటారు 100,000 రూపాయలు పోగొట్టుకోవడం తప్ప పాపం కష్టపడి సంపాదిస్తున్నాడు అంటాడు తను ఇంత కష్టపడ్డాడు తను సంపాదించిందంతా కొడుక్కి ఇచ్చేశాడు ఆ కొడుకు సంపాదించిన కారులోకి తండ్రి ఎక్కలేదు వాడు నిర్మించుకున్న శీతల భవనంలో తండ్రి లేడు తను ఉండడానికి కావలసినంత సదుపాయం లేదు ఆ కొడుకు ఒక్కసారి వచ్చి కూర్చుని కాళ్ళ దగ్గర కాళ్ళు పడితే బాగుండునని ఆ కొడుక్కి అమ్మ చిన్నప్పుడు చేసిన మిరపకాయల పచ్చడి అన్నం పెడితే వాడు సంతోషపడిపోయినట్టు మళ్ళీ సంతోషంగా తినాలని పిచ్చి తండ్రి మనసులో కోరికుంటుంది కానీ తనకి ఒంట్లో బాగులేదని చెప్పినా వాడు వస్తాడేమో
ఇప్పుడు పరీక్షలు చేయిస్తాడేమో, ఏ ఆపరేషనో చేయిస్తే 2-3 లక్షలు అవుతుందేమో, ఏడాది కష్టపడితే సంపాదించుకున్నాడు, చేయిస్తే ఉంటానా ఏమి, ఇంకో 4 ఏళ్ళు చాలు బతికింది వాడి డబ్బుతో ఎందుకు అని శరీరం వదిలిపెట్టేయడానికి ఇష్టపడతాడు తప్ప కొడుకు డబ్బుతో బతకడానికి, కొడుకుని కష్టపెట్టడానికి తండ్రి ఒప్పుకోడు. ఉత్సవేషు చ సర్వేషు, కొడుకు సుఖపడుతున్నాడు తాను సంతోషపడిపోతాడు. మంచి రోహిణి కార్తీలో తల మీద బట్టేసుకుని ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి మంచి కారు కొనుక్కున్నట్ట, మా అబ్బాయి మంచి భవంతి కొనుక్కున్నట్ట అంటాడు. నీకేం వచ్చింది, నీకున్న డబ్బు పోయింది, అక్కర్లేదు, వాళ్ళకి కాకపోతే ఎవరికి పెడతానండి అంటాడు. అది తండ్రికి ఉండేటటువంటి లక్షణం. భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి కొడుకుకున్నది లాక్కోవాలని ఎప్పుడూ కోరుకోడు. కాబట్టి తండ్రి అంటే అంత ఆర్తితో ఉంటాడు కొడుకు పట్ల, అంత ప్రేమతో ఉంటాడు, అలా పితృస్థానంలో నిలబడతాడు. ఆఖరికి శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా పితృదేవతా స్థానంలో ఉండి ఆశీర్వచనం చేస్తాడు. అందుకే ఆఖరికి ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు కూడా నాందీశ్రాద్ధమని చెప్పి ఆ పితృదేవతల్ని పిలుస్తారు. మామిడి కొమ్మ పెట్టి కంచం మీద కొట్టి పిలుస్తారు. పిలిచి మీ అందరూ ఈ ప్రాంగణంలో చెట్ల మీద ఉండండి, ఈ పెళ్ళి అయిపోయే వరకు మీ అందరూ సంతోషంగా చూడండి అంటారు. ఎందుకు చూడండి అని చెప్తారో తెలుసా, వాళ్ళందరూ వస్తారు, వచ్చి కూర్చుంటారు. కూర్చుని మా కడుపున పుట్టిన బిడ్డలు వారు జ్ఞాతులందరూ కలిసి ఉండడం కోరుకుంటారు. అన్నదమ్ముల బిడ్డలందరూ కలిసి తిరుగుతుంటే అన్నదమ్ముల బిడ్డల్లో పెద్దవాడు ఎవరుంటారో వాణ్ణి తమ్ముడు గౌరవిస్తూ ఉంటే వాళ్ళు చూసుకుని మురిసిపోతారట. చూసావా మన బిడ్డలు ఎలా కలిసి ఉన్నారో చూసావురా అని సంతోషపడిపోయి ఆశీర్వచనం చేసి వాళ్ళు ఆ వివాహం అయిపోయిన తర్వాత లేచి వెళ్ళిపోతారు. అందుకే వివాహమునందు నాందీశ్రాద్ధం చేస్తారు స్నాతకోత్సవానికి ముందు. అంత గొప్ప స్థితి. కాబట్టి వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి అనేటటువంటి వాడు నాకు ఏముంది అని చూసుకోడు, నాకున్నది పిల్లలకిచ్చి నా పిల్లలు తృప్తి పడితే చాలు నేను సంతోషపడతానంటాడు. ఇది లౌకికమైనటువంటి తండ్రికే కాదు, శాస్త్రంలో ఆఖరికి పరమేశ్వరుడికి కూడా అదే బుద్ధితో ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు లోకమునకు తల్లిదండ్రులు, లోకమునకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఒకనకొకనప్పుడు హాలాహలం ఉత్పాదనమైతే సముద్రంలో, దానికి అన్ని ప్రాణులు పడిపోతుంటే ఆలోల జలధిలోపల నాలో నహి విడచి సురల అసురుల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ అని ఆ హాలాహలం పుడితే తట్టుకోలేక చని కైలాసముదొచ్చి శంకరనివాసద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపట్ట దళమంచుందొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు అంబుజాననము కిల్కని రత్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. జగద్రక్షకుడైనటువంటి తండ్రి పరమశివుడి దగ్గరికి పరిగెత్తారు, అయ్యా హాలాహలం పుచ్చుకోమ్మని. ఆయన వెళ్ళి భార్యకి చెప్పుకున్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడివి ప్రభవై యుండుట ఆత్తుల ఆపద గింటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులం కదూ, మనం ఉండగా బిడ్డలు అలా బాధపడచ్చా, చూడు ఎంత బాధపడుతున్నారో పార్వతి, నేను బుచ్చేసుకుంటానా హాలాహలం అన్నాడు. మరి ఆయనకి హాలాహలం బుచ్చుకుంటే బాధ కలగదా, పార్వతీదేవి మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంది. శుకబ్రహ్మ చెప్తుంటే పరీక్షిత్ గుండెలు బాదుకున్నాడు, అయ్యయ్యయ్యో అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ గడుపారడి బుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. అటువంటి అమ్మ ఐదవతనం కాదా, భర్తను ఎలా తాగమంది విషయం అంది. మింగిడివాడు విభుండని మింగిడి దియుగరళమని మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆవిడ తన మెడలో మంగళసూత్రాన్ని నమ్మింది, నా మెడలో మంగళసూత్రం ఉండగా మీకేమవుతుంది, తాగండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.